వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ ఇంకా ఏమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రైల్వే ఎగ్జామ్ ప్రిపరేషన్ వీడియోస్లో భాగంగా ఈ రోజు వీడియోలో మనం జనవరి సెవెంత్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఫస్ట్ షిఫ్ట్ ఎన్టీపీసీ సిబిటీ వన్ ఎగ్జామ్ లో అడిగిన అఫీషియల్ స్ట్రాటజీఎస్ జీకే బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం ఈ బిట్స్ అనేవి మనకి రైల్వే ఎన్టీపీసీ సిబిటీ టూ ఎగ్జామ్కి కానీ ఎస్ఎస్సీ ఎంటీఎస్ సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ జీడీ ఎగ్జామ్కి కానీ అలాగే రైల్వే గ్రూప్ ఎగ్జామ్కి కానీ మనకి డెఫినెట్గా ఈ క్వశ్చన్స్ అనేవి ఎంతో కొంత మనకి యూజ్ అయితే అవడం జరుగుతుంది ఆల్రెడీ ఇటువంటి వీడియోస్ మనకి పార్ట్లు వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఇది మనకి పదకొండవ పార్ట్ వీడియో ఆ పార్ట్లు వీడియో యొక్క ప్లేలిస్ట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లోనూ అలాగే పైన ఐఎన్ఎస్ ఎంఎల్ దగ్గర వదిలేస్తానో అక్కడ నుండి మీరు అయితే చూడొచ్చు ఓకే మొట్టమొదటి క్వశ్చన్ వచ్చి విచ్ వాటర్ షెడ్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఈజ్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ బై ద సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఏ వాటర్ షెడ్ అభివృద్ధి మరియు నిర్వహణ కార్యక్రమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి ఓకే ఆన్సర్ వచ్చి మనకి హరియాలి హూ ఫౌండ్ ద ఇండియాస్ త్రీ స్టేజ్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ భారతదేశం యొక్క మూడు దశల అణు విద్యుత్ కార్యక్రమాన్ని ఎవరు స్థాపించారు ఆన్సర్ వచ్చి డాక్టర్ హోమీజే బాబా హూ లీడ్ ద నాన్ మూమెంట్ నైన్టీన్ నైన్టీన్ ట్వంటీ టు ట్వంటీ మూవ్మెంట్ పంతొమ్మిది వందల ఇరవై ఇరవై రెండు సంవత్సరంలో సహాయ ఉద్యమానికి నాయకత్వం వహించినది ఎవరు ఓకే ఆన్సర్ వచ్చి మహాత్మా గాంధీ ద రౌలత్ యాట్ వాస్ పాస్డ్ ఇన్ విచ్ ఇయర్ రౌలత్ చట్టం ఏ సంవత్సరంలో ఆమోదించబడింది ఓకే ఆన్సర్ నైన్టీన్ నైన్టీన్ పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరం మెయిన్గా ఈ రౌలత్ చట్టం ఒకటి అలాగే జెలిన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ ఒకటి ఇటువంటి కారణాల వల్లే మనకి పంతొమ్మిది వందల సంవత్సరంలో సహాయ నిరాకరణ ఉద్యమని మహాత్మా గాంధీ గారు అయితే ప్రారంభించడం జరిగింది

ఆన్సర్ వచ్చి మేనకా గురుస్వామి అండ్ అరుంధతి కార్జు ఓకే మేనకా గురుస్వామి మరియు అరుంధతి కర్జు వచ్చి మనకి ఈ ఇండియన్ ప్యానల్ కోడ్ సెక్షన్ త్రీ సెవెంటీ సెవెన్కి వ్యతిరేకంగా మనకి పోరాడిన ఫేమస్ ఉమెన్ లాయర్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ అలోట్రోపిక్ ఫామ్ ఆఫ్ కార్బన్ క్రింది వాటిలో ఏది కార్బన్ యొక్క అలట్రోపిక్ ఫామ్ భిన్న రూప ఆకృతి ఆన్సర్ వచ్చి డైమండ్ వజ్రం హౌ మెనీ డిమాండ్స్ డిడ్ ద మహాత్మా గాంధీ మేక్ ఇన్ హిస్ లెటర్ టు లార్డ్ ఇర్విన్ సమ్ ఆఫ్ విచ్ ఆర్ ఎగ్రీడ్ అంటూ కేమ్ టు నోన్ యాస్ ద గాంధీ ఇర్విన్ ప్యాట్ లార్డ్ ఇర్విన్కు రాసిన లేఖలో మహాత్మా గాంధీ ఎన్ని డిమాండ్లు చేశారు వాటిలో కొన్ని అంగీకరించబడ్డాయి మరియు అవి గాంధీ ఇర్విన్ ఒప్పందం అని పిలువబడ్డాయి ఓకే ఆన్సర్ వచ్చి పదకొండు హు ఇస్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ భారతదేశ అంతరిక్ష కార్యక్రమానికి పితామహుడు అని ఎవరిని అంటారు ఆన్సర్ విక్రమ్ సారాభాయ్ నేమ్ ద ఎలిమెంట్ విచ్ ఈస్ హ్యాజ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ టూ ఎయిట్ సెవెన్ రెండు ఎనిమిది ఏడు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కలిగిన మూలకానికి పేర్కొనండి ఆన్సర్ క్లోరిన్ హౌ మెనీ అవుట్పుట్ పోర్ట్స్ ఆర్ దేర్ ఇన్ ద పెరిపెరల్ ఐబైఓ పరిధియ పెరిపెరల్ ఐబైఓలో ఎన్ని అవుట్పుట్ పోర్ట్లు ఉంటాయి ఆన్సర్ టూ ఫిఫ్టీ సిక్స్ రెండు వందల యాభై ఆరు వెన్ ఈస్ ద నేషనల్ పంచాయతీరాజ్ డే అబ్జర్డ్ ఇన్ ఇండియా భారతదేశంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ఆన్సర్ వచ్చి ట్వంటీ ఫోర్త్ ఏప్రిల్ ఇరవై నాలుగు ఏప్రిల్ వెన్ ఈజ్ వరల్డ్ బుక్ అండ్ కాపీరైట్ డే సెలబ్రేటెడ్ వరల్డ్ బుక్ అండ్ కాపీరైట్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ఆన్సర్ ట్వంటీ థర్డ్ ఏప్రిల్ ఇరవై మూడు ఏప్రిల్ విచ్ సీ రూట్ ద దిగ్జెస్ట్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే సముద్ర మార్గం ఏది ఓకే ఆన్సర్ వచ్చి నార్త్ అట్లాంటిక్ సీ రూట్ ఉత్తర అట్లాంటిక్ సముద్ర మార్గం అకార్డింగ్ టు ద సెన్సెక్స్ ఆఫ్ టూ థౌసండ్ లెవెన్ డాష్ ఈస్ ద మోస్ట్ పాపులేటెడ్ స్టేట్ ఆఫ్ ఇండియా రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఏది ఆన్సర్ ఉత్తరప్రదేశ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ద థర్డ్ ట్రోపిక్ లెవెల్ ఆఫ్ ఫుడ్ చైన్ క్రింది వాటిలో ఏది ఆహార గొలుసు యొక్క మూడవ ట్రోపిక్ స్థాయిలో ఉంటుంది ఆన్సర్ వచ్చి సెకండరీ కన్జ్యూమర్స్ ద్వితీయ వినియోగదారులు విచ్ సిటీ ఇస్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ గోల్డెన్ క్వార్టిలేటర్ హైవే నెట్వర్క్ స్వర్ణ చతుర్భుజి రహదారి నెట్వర్క్లో భాగం కాని నగరం ఏంది ఓకే మనకి ఢిల్లీ కోల్కత్తా ముంబై ఓకే ఢిల్లీ కోల్కత్తా ముంబై మూడు కూడా మనకి గోల్డెన్ కోఆర్డినేటర్ స్వర్ణ చతుర్భుజుల నగరాలు హైదరాబాద్ మనకి ఇంగ్లీష్ ఆప్షన్స్ ప్రకారం తెలుగు ఆప్షన్స్ ప్రకారం హరిద్వార్ కాదు కాబట్టి ఇవి మనకి ఆన్సర్ అయితే అవుతుంది ఓకే మనకి స్వర్ణ చతుర్భుజి గోల్డెన్ ట్రాయింగిల్లో ఉన్న నగరాలు చూసినట్లయితే నార్త్లో ఢిల్లీ ఈస్ట్లో కోల్కత్తా వెస్ట్లో ముంబై సౌత్లో మనకి చెన్నై హౌ మెనీ ఆర్గనైజేషన్స్ ఆర్ అ పార్ట్ ఆఫ్ యునైటెడ్ నేషన్ ఇన్ ఇండియా ఐక్రా సమితికి సంబంధించి భారతదేశంలో ఎన్ని సంస్థలు ఉన్నాయి ఆన్సర్ ఇరవై ఆరు ట్వంటీ సిక్స్ వాట్ ఫెసిలిటేట్స్ రిమోట్ లాగిన్ అనే కంప్యూటర్ కంప్యూటర్లో రిమోట్ లాగిన్ను ఏది సహకరిస్తుంది ఆన్సర్ టెలినెట్ విచ్ కంట్రీ ర్యాంక్డ్ ఫస్ట్ ఇన్ ద వరల్డ్ యాజ్ పర్ ద హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ రెండు వేల ఇరవై సంవత్సరం ప్రకారం మానవ అభివృద్ధి సూచిక ప్రకారం ప్రపంచంలో ఏ దేశం మొదటి స్థానంలో ఉంది ఓకే ఆన్సర్ వచ్చి మనకి నార్వే విచ్ విచ్ ఏజెన్సీ వాజ్ క్రియేటెడ్ బై ద యునైటెడ్ నేషన్ టు ప్రొవైడ్ ఎమర్జెన్సీ ఫుడ్ అండ్ హెల్త్ కేర్ టు చిల్డ్రన్ అండ్ మదర్స్ ఇన్ ద కంట్రీ ఎఫెక్టెడ్ బై ద వరల్డ్ వార్ టూ రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా బాధ్య దేశాలని పిల్లలు మరియు తల్లులకు అత్యవసర ఆహారం మరియు ఆరోగ్య సంరక్షణను అందించడం కోసం ఐక్యరాజ్య సమితి ఏ సంస్థను స్థాపించింది ఆన్సర్ వచ్చి మనకి యూనిసెఫ్ యూనిసెఫ్ అంటే యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ ద కిలాఫత్ మూమెంట్ వాజ్ లీడ్ బై డాష్ కిలాఫత్ ఉద్యమానికి నాయకత్వం వహించిన వారు ఎవరు ఆన్సర్ వచ్చి షౌకత్ అలీ అండ్ మహ్మద్ అలీ ఓకే షౌకత్ అలీ మరియు మహమ్మద్ అలీ ఖిలాఫత్ ఉద్యమానికి అయితే నాయకత్వం వహించడం జరిగింది హౌ మెనీ టైమ్స్ హ్యాస్ ఇండియా ఎలెక్టెడ్ యాజ్ ద నాన్ పర్మనెంట్ మెంబర్ ఆఫ్ యునైటెడ్ నేషనల్స్ సెక్యూరిటీ కౌన్సిల్ టిల్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నాటికి సారీ అక్టోబర్ రెండు వేల ఇరవై నాటికి చూసుకుంటే భారతదేశం ఎన్నిసార్లు ఐక్య సమితి భద్రతా మండలిలో అశాశ్వత సభ్యులుగా ఎన్నికబడింది ఓకే మనకి ఇండియా తాత్కాలిక సభ్యు సభ్యురాలిగా మనకి ఎనిమిది సార్లు అయితే ఎన్నుకోబడడం జరిగింది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ కంప్యూటర్ కాంపొనెంట్ కింది వాటిలో ఏది కంప్యూటర్ భాగం కాదు ఓకే మనకి మెమరీ అథమెటిక్ లాజికల్ యూనిట్ మనకి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ సిపియూ ఓకే మెమరీ ఏఎల్యూ సిపియూ అనేది కంప్యూటర్ భాగాలు కాబట్టి పేపర్ కాదు కాబట్టి పేపర్ అనేది అయితే ఆన్సర్ అవుతుంది ఫర్ విచ్ ఇండియన్ స్పైస్ డిస్ ద ఇండియన్ గవర్నమెంట్ ఛాలెంజ్ ద యుఎస్ పేటెంటింగ్ అండ్ ఫోర్స్ దెమ్ టు రివోకేట్ ఏ భారతీయ మసాలా దినుసు గురించి భారత ప్రభుత్వం అమెరికా మేధో హక్కును సవాలు చేసి దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి బలవంతం చేసింది ఆన్సర్ వచ్చి టర్మరిక్ పసుపు ఏ పాజిటివ్లీ ఛార్జ్డ్ అయాన్ కాల్డ్ కాల్డే డాష్ ధనాత్మక ఛార్జ్ చేయబడిన అయాను ఏమని పిలుస్తారు ఆన్సర్ వచ్చి క్యాటియాన్ ఇండియా హ్యాస్ డాష్ స్టేట్స్ అండ్ డాష్ యూనియన్ టెరిటరీస్ యాజ్ ఆఫ్ థర్టీ ఫస్ట్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాటికి భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు మరియు ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి ఓకే ఇది మనకి అండ్ గవర్నర్స్ వీడియో చెప్పినప్పుడు మీకు చాలాసార్లు అయితే చెప్పాను రెండు వేల పద్నాలుగో సంవత్సరం ముందు చూసుకుంటే భారతదేశంలో మనకి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఏడు కేంద్రపాలిత ప్రాంతాలు మనకి ట్వంటీ ఎయిట్ స్టేట్స్ అండ్ సెవెన్ యూనియన్ టెరిటరీస్ అయితే రెండు వేల పద్నాలుగు తర్వాత ఉండేవి రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో మనకి తెలంగాణ కొత్త నూతన రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా సో స్టేట్స్ అనేవి ఇరవై తొమ్మిది కేంద్రపాలిత ప్రాంతాలు యూనియన్ టెరిటరీస్ అనేవి అయితే ఏడు అవ్వడం జరిగింది టూ ఫోర్టీన్ తర్వాత తర్వాత మళ్ళీ ఏం జరిగింది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ ఏదైతే ఉందో దాన్ని మనకి రిమూవ్ చేసి అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ ని తొలగించి రెండు కేంద్రపాలిత ప్రాంతాలు జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు లడాక్గా డివైడ్ చేస్తారు కాబట్టి కొత్తగా రెండు కేంద్రపాలిత ప్రాంతాలు అయితే ఏర్పడడం జరిగింది అప్పుడు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు తొమ్మిది కేంద్రపాలిత ప్రాంతాలు అయితే అవడం జరిగింది మళ్ళీ తర్వాత రెండు వేల ఇరవై జనవరి రిపబ్లిక్ డే రోజున మనకి ఏదైతే అండ్ డయ్యూ అలాగే నగర్ హవేలీ కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయో వాటిని రెండింటినీ మెజ్జి చేయడం వల్ల ఒక కేంద్రపాలిత ప్రాంతం తగ్గి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలకు అయితే మనకి థర్టీ ఫస్ట్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీకి అయితే ఉండడం అయితే జరిగింది ఓకే సో ప్రస్తుతానికి అయితే మనకి ఎన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయంటే ట్వంటీ ఎయిట్ స్టేట్స్ అండ్ ఎయిట్ యూనియన్ టెరిటరీస్ ఇరవై ఎనిమిది రాష్ట్రాలు మరియు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు వాట్ టైప్ ఆఫ్ పొల్యూషన్ కాజెస్ వేరియస్ డిసీజెస్ రిలేటెడ్ టు ద రెస్పిరేటరీ సిస్టమ్ ఏ రకమైన కాలుష్యం శ్వాసకోశ వ్యవస్థకు సంబంధించి వివిధ వ్యాధులకు కారణమవుతుంది ఆన్సర్ ఎయిర్ పొల్యూషన్ గాలి కాలుష్యం ఇండియా టెస్ట్ ఇట్స్ ఫస్ట్ బాంబ్ భారతదేశం తన మొట్టమొదటి అనుభవమును ఎప్పుడు పరీక్షించింది ఆన్సర్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ వాట్ డస్ డబ్ల్యూసిబి స్టాండ్ ఫర్ ఇన్ ద కంటెస్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ అండ్ ఫారెస్ట్ వాతావరణ మరియు అడవికి సంబంధించి డబ్ల్యూసిబి దేన్ని సూచిస్తుంది ఓకే ఆన్సర్ వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో ఓకే వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో అనేది డబ్ల్యూసిబి యొక్క ఫుల్ ఫామ్ యాజ్ ఆఫ్ ఆగస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ హౌ మెనీ హిమాలయన్ పీక్స్ ఆర్ ఓపెన్ ఫర్ ట్రెక్కింగ్ ఫర్ డొమెస్టిక్ అండ్ ఫారెన్ మౌంటేనర్స్ రెండు వేల పంతొమ్మిది నాదికి స్వదేశీ మరియు విదేశీ పర్వతరహాల కోసం ట్రెక్కింగ్ కోసం ఎన్ని హిమాలయ శిఖరాలు తెరవబడ్డాయి ఆన్సర్ నూట ముప్పై ఏడు వన్ థర్టీ సెవెన్ విచ్ కంట్రీ విల్ హోస్ట్ ద ఏషియన్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ రెండు వేల ఇరవై మూడులో ఏషియన్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ను ఏ దేశం నిర్వహిస్తుంది ఆన్సర్ చైనా వాట్ వాజ్ ద ఇండియా ర్యాంక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజ్ ఆఫ్ ఎకానమీ అకార్డింగ్ టు ద జీడిపి ర్యాంకింగ్ ఆఫ్ టూ థౌజండ్ నైన్టీన్ జీడిపి రెండు వేల పంతొమ్మిది ర్యాంకింగ్ ప్రకారం ఆర్థిక పరిమాణం పరంగా భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత ఆన్సర్ వచ్చి ఐదు ఫిఫ్త్ ర్యాంక్ వేర్ వాజ్ ద లెవెన్త్ హిందీ వరల్డ్ కాన్ఫరెన్స్ హెల్డ్ ఇన్ టూ థౌజండ్ ఎయిటీన్ రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో పదకొండవ హిందీ ప్రపంచ సమావేశం ఓకే ప్రపంచ హిందీ సమావేశం ఎక్కడ జరిగింది ఓకే లెవెన్త్ వరల్డ్ హిందీ కాన్ఫరెన్స్ అనేది మనకి మారిషియస్లో అయితే జరగడం జరిగింది రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో మళ్ళీ అప్కమింగ్ మనకి ట్వెల్త్ సమిట్ రెండు వేల పద ఇరవై ఒకటో సంవత్సరంలో ఫిజీలో అయితే మనకి జరగాల్సి ఉంది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రూరల్ హౌసింగ్ స్కీమ్స్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ రీజస్ట్రక్చర్డ్ ఇంటూ ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన భారత ప్రభుత్వం ద్వారా ఏ గ్రామీణ గృహ నిర్మాణ పథకాన్ని పునర్నిర్మించి భారత ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజనగా పేరు మార్చారు ఆన్సర్ వచ్చి ఇందిరా ఆవాస్ యోజన సో ఇందిరా ఆవాస్ యోజన పథకాన్ని ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన పథకంగా అయితే పేరు మార్చడం జరిగింది విచ్ కంట్రీ వాజ్ ప్లేస్డ్ ఫస్ట్ ఇన్ ద ఏషియన్ గేమ్స్ హెల్డ్ ఇన్ జకార్తా ఇన్ టూ థౌజండ్ ఎయిటీన్ రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో జకార్తాలో జరిగిన ఏషియా క్రీడల్లో ఏ దేశం మొదటి స్థానంలో నిలిచింది ఓకే ఆన్సర్ వచ్చి మనకి చైనా సో మెడల్ స్టారీ అనేది కూడా మనకి ఇంపార్టెంట్ ఏవైతే ఇంపార్టెంట్ గేమ్స్ ఉన్నాయో కామన్వెల్త్ గేమ్స్ కానీ ఒలింపిక్ గేమ్స్ కానీ ఏషియన్ గేమ్స్ కానీ ఇలాంటి వాటి అన్నింటిలో కూడా మెడల్ స్టారీ అలాగే మనకి ఎక్కడెక్కడ వెన్యూస్ అనేవి జరిగాయి ఇటువంటి పాయింట్స్ అన్ని కూడా మనం ఇండియా మెడల్స్ ఎవరైతే విన్నాయారో ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది సో ఏషియన్ గేమ్స్ చూసుకుంటే రెండు వేల పద్దెనిమిదిలో జకర్తా పాల్బింగ్ ఇండోనేషియాలో అయితే కన్వర్ట్ చేశారు రెండు వేల ఇరవై రెండు అప్కమింగ్ హాంగ్ జాయ్ రెండు వేల ఇరవై ఆరు అప్కమింగ్ నగోయ జపాన్లోనైతే ఉంది ఫోర్ అవార్డ్ హ్యాస్ బిన్ లిస్టెడ్ అవుట్ విచ్ త్రీ ఆర్ ఎలైక్ ఇన్ సేమ్ మేనర్ అండ్ వన్ ఈస్ డిఫరెంట్ సెలెక్ట్ ద ఆర్డ్ వన్ నాలుగు పురస్కారాల జాబితా అయితే చేయబడడం జరిగింది వాటిలో మూడు ఒకే విధంగా ఉంటాయి ఒకటి భిన్నంగా ఉంటుంది భిన్నమైన దాన్ని ఎంచుకోండి సో ఆర్డ్ మ్యాన్అట్ అయితే అడిగారు సో ఆన్సర్ వచ్చి పరమవీర చక్ర సో ఎందుకంటే మనకి పద్మ అవార్డ్స్ ఉంటాయి కదా పద్మభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ ఓకే ఈ మూడు కూడా మనకి ప్రదానం చేయడం జరుగుతుంది పరమవీర చక్ర అనేది మనకి వేరు కాబట్టి దీనికి సంబంధించింది కాదు కాబట్టి పరమవీర చక్ర అయితే మనకి ఆన్సర్ అయితే అవుతుంది డ్యూరింగ్ విచ్ ఫైవ్ ఇయర్ ప్లాన్ డిట్ ద ఇండియా ఆఫ్ట్ ఫర్ ఎ మిక్స్డ్ ఎకానమీ ఏ పంచవర్ష ప్రణాళిక భారతదేశం మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ఎంచుకుంది ఆన్సర్ సెకండ్ ఫైవ్ ఇయర్ ప్లాన్ రెండవ పంచవర్ష ప్రణాళిక హూ వాజ్ ద ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ భారత జాతీయ కాంగ్రెస్ యొక్క మొట్టమొదటి ముస్లిం అధ్యక్షుడు ఎవరు అన్నది మీరు ఆప్షన్ బట్టి ఆన్సర్ అయితే కింద కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చేస్తే తప్పకుండా లైక్ కామెంట్ షేర్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అలాగే సోషల్ మీడియా లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ వర్క్ అవ్వకపోతే కనుక డైరెక్ట్గా యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెట్ చేసి మీరైతే జాయిన్ అవ్వచ్చు ఇది ఈరోజు వీడియో అనేది థ్యాంక్స్ ఫర్ వాచింగ్